కూర్చొని ప్రభుత్వ ఏర్పాటు సంబంధించిన అంశం మీద మాట్లాడుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ కలిసి ఇచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో దాదాపు 150 పైగా స్థానాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ప్రభుత్వంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు కానీ లేకపోతే ప్రాధాన్యత సంబంధించిన అంశం మీద కూడా ముగ్గురు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ముందుగా గెలుపుకు సంబంధించిన సంబరాలు చేసుకునే అవకాశం కనబడుతుంది. తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, తర్వాత ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అమరావతికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పారు, కానీ ఆయన ప్రస్తుతం ఉండవల్లిలోని తన నివాసంలోనే చంద్రబాబు, లోకేష్ అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉండవల్లే వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే అటు రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబుకి సంబంధించినటువంటి ఇంటి దగ్గర, అదేవిధంగా పార్టీ కార్యాలయంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మరియు 2-3 గంటల్లోనే 3-4 గంటల ప్రాంతంలో డీజీపీ కూడా, డీజీపీతో పాటు సీఎస్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీపీలంతా చంద్రబాబును ఆయన కలిసే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి తర్వాత 8వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో కూటమికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి పాత్రతో పాటు జనసేన పార్టీ ఎన్ని మంత్రి పదవులు, ముఖ్య పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పదవి ఏ పదవి, అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మంత్రి పదవులు, ఇలా అన్ని అంశాల మీద ఈరోజు సాయంత్రం రేపు చర్చించుకునే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కూడా చాలా వేగంగానే చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పాలన గాడిలో పెట్టాలని ఆలోచనలు చంద్రబాబులు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం లోపే అన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి మంత్రి పదవులకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్కి ఏం పదవి ఇవ్వాలని దానిపైన ఒక క్లారిటీ నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పాలన మీద చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఇటువైపు అమరావతితో పాటు మరోవైపు పోలవరం, ఈ రెండు ప్రాజెక్టులతో పాటు కీలకమైనటువంటి మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల మీద, అమలుకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ కాకినాడ వెళుతున్నారు. కాకినాడ నుంచి నేరుగా 4 గంటల ప్రాంతంలో అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు. రోహిత్ రైట్ రాజేష్, అమరావతిలో అప్పుడే సంబరాలు మిన్నంటిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లారు. పిఠాపురం కౌంటింగ్ కేంద్రం దగ్గర కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేసుకున్న తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవటానికి ఆయన విజయవాడకు వస్తూ ఉన్నారు. అలాగే 3 గంటలకు జగన్ రాజభవన్కు వెళ్తూ ఉన్నారు. ఆయన రాజీనామాను సమర్పించడానికి 3 గంటలకు జగన్ వెళ్తున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. జగన్ ఏం మాట్లాడతారు అనే ఆసక్తి కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. జగన్ సాధారణంగా తెలుగు మీడియాతో మాట్లాడడం చాలా అరుదు. జగన్ తెలుగు మీడియాతో చాలా తక్కువ మాట్లాడతారు. ఇప్పుడు కూడా తెలుగు మీడియాతో మాట్లాడే పరిస్థితి కనిపించదు. ఇప్పుడు జగన్ ఏం మాట్లాడతారు అనే ఆసక్తి కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో 3 గంటలకు జగన్ రాజ్భవన్కు వెళ్ళి ఆయన రాజీనామాను సమర్పించబోతున్నారు. టీడీపీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. 8వ తారీఖున ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రస్తుతం వైసీపీ 19 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంటే టీడీపీ 30 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. జనసేన వైసీపీ దాదాపు ఇంచుమించు 19 స్థానాల దగ్గర ఆధిక్యతను కనబరుస్తున్నాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంటే వైసీపీ అధికార పక్షంగా 151 స్థానాల్లో గెలిచి 175 స్థానాల్లో పోటీ చేసి ప్రస్తుతం 19 స్థానాలకే పరిమితం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఎస్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సినారియపై ఏ పార్టీకి ఎంతెంత శాతం ప్రస్తుతం ఉన్న ఓట్ షేర్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సినారియో మనకి కనిపిస్తుంది, ఇవన్నీ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్,